నా ఛానల్కు అందరికీ స్వాగతం. ముందుగా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అదేవిధంగా లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. కార్తీక పురాణం 2వ రోజు పారాయణను ప్రారంభిద్దాం. తృతీయాధ్యాయం. బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇంకా ఇలా చెప్పాడు, రాజా, స్నానదాన జపతపాలలో దేనిని కానీ ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైన ఫలాన్ని ఇస్తుంది. ఎవరైతే సుఖలాలసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు 100 జన్మలు కుక్కలుగా పుడతారు. కార్తీక పౌర్ణమి నాడు స్నానదాన జపోపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు కోటి పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి తుదకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెబుతాను విను. అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యములను పలుకనివాడు, అన్ని భూతములయందు దయాలువు తీర్థాటన ప్రియుడు అయిన ఆ విప్రుడు ఒకనొక తీర్థయాత్రా సందర్భంగా ప్రయాణిస్తూ మార్గమధ్యంలో గోదావరి తీరాన గల ఒకనొక ఎత్తైన మర్రి చెట్టు మీద కారునలుపు కాయఛాయ గలవాళ్ళు, ఎండిన డొక్కలు కలవాళ్ళు, ఎర్రని నేత్రాలు గడ్డములు కలవాళ్ళు, గృచ్చబడిన ఇనుప తీగలకు మళ్ళే పైకి నిక్కి ఉన్న తల వెంట్రుకలతో వికృత వదనారవిందాలతో కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాడు. ఆ రాక్షసుల వలన భయం చేత ఆ మర్రి చెట్టు 4 వైపులా కూడా 12 మైళ్ళ దూరంలో ఎక్కడా ప్రాణి సంచారం అనేదే ఉండేది కాదు. అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుంచే చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు. దానితో పాటే ఆ రాక్షసులు కూడా తనను చూడటంతో మరింత భయపడిన వాడై శ్రీహరిని స్మరించాడు. దేవతలకు లోకాలకు కూడా యజమానివైన వాడా నారాయణ, అవ్యయ, నన్ను కాపాడు. అన్ని రకాల భయాలను అంతం చేసేవాడా, నిన్నే శరణు కోరుతున్న నన్ను రక్షించు. ఓ జగదీశ్వర, నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరగనివాడును, నన్ను కాపాడు, రక్షించు అని ఎలుగెత్తి స్మరించుచూ రాక్షస భయంతో అక్కడి నుంచి పారిపోసాగాడు. అతన్ని పట్టి వధించాలనే తలంపుతో ఆ రాక్షసత్రయం అతని వెనుకనే పరిగెత్తసాగింది. రక్కసులు ఆ విప్రునికి చేరువవుతున్న కొద్దీ సాత్వికమైన విప్రతేజస్సు కనపడటం వలన, తెరిపి లేకుండా అతనిచే స్మరించబడుతూ ఉన్న హరినామం చెప్పుట వలన వెంటనే వారికి జ్ఞానోదయమైంది. అదే తడవుగా ఆ విప్రునికి ఎదురుగా చేరుకుని దండ ప్రణామాలు ఆచరించి అతనికి తమ వలన కీడు కలగబోదని నమ్మబలికి, ఓ బ్రాహ్మణుడా, నీ దర్శనంతో మా పాపాలు నశించిపోయాయి అని పునః పునః నమస్కరించారు. వారి నమ్రతకు కుదుటపడిన హృదయంతో తత్వనిష్ఠుడు, మీరెవరు? చేయరాని పనులు వేణిని చేయటం వలన ఇలా అయిపోయారు. మీ మాటలు వింటూ ఉంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు. మరి ఈ వికృతి రూపాలేంటి? నాకు వివరంగా చెప్పండి. మీ భయబాధావలు తొలగే దారి చెప్తాను అన్నాడు. ఆ విప్రుని పలుకులపై ఆ రాక్షసులలో ఒకడు తన కథనిలా వినిపించాడు. విప్రోత్తమ, నేను ద్రావిడుడను. ద్రవిడ దేశమందలి మందరం అనే గ్రామాధికారినైన నేను కులానికి బ్రాహ్మణుడనే అయినా గుణానికి కుటిలుడని చమత్కారుడిని అయి ఉండేవాడిని. నా కుటుంబ శ్రేయస్సుకి అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను. బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఏనాడు పట్టెడైనా అన్నం పెట్టలేదు. నయవంచనలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబం నాతో సహా 7 తరాల వాళ్ళు అధోగతులు పాలైపోయారు. మరణానంతరం దుస్సహమైన నరక యాతలను అనుభవించి చివరికిలా బ్రహ్మరాక్షసుడనయ్యాను. కృపాయత్త చిత్తుడవై నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పు అని అన్నాడు. 2వ రాక్షసుడు ఈ విధంగా విన్నవించుకున్నాడు, ఓ పవిత్రుడా, నేను ఆంధ్రుడను. నిత్యం నా తల్లిదండ్రులతో కలహించుచూ వారిని దూషించుచూ ఉండేవాడిని. నేను నా భార్యాపిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్దికూటిని పడవేసేవాడిని. బాంధవ బ్రాహ్మణులకు ఏనాడు ఒక పూటైనా భోజనం పెట్టక విపరీతంగా ధనార్జన చేసి ఆ కావరంతో బ్రతికేవాడిని. నా శరీరం కాలం చేశాక నరకాన పడి ఘోరాతిఘోరమైన బాధలను అనుభవించి చివరికి ఇక్కడిలా పరిణమించాను. ఆ ద్రావిడునికి వలనే నాకు కూడా ముక్తి కలిగే దారిని చూపించు అని అన్నాడు. అనంతరం 3వ రాక్షసుడు ముందరకు వచ్చి ఇలా మొరపెట్టుకున్నాడు,
ఓ సదాచార సంపన్నుడా, నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడను, విష్ణాలయంలో పూజారిగా ఉండేవాడిని, కాముకడను, అహంభావిని, కఠిన వచస్కుడిని అయిన నేను భక్తుల స్వామివారికి అర్పించే కైంకర్యాలన్నింటినీ నా వేశ్యలకు అందచేసి విష్ణు సేవలను సక్రమంగా చేయక గర్వంతో తిరిగేవాడిని. తుదకు గుడిదీపాలలో నూనెను కూడా హరించి వేశ్యలకు ధారపోసి వారితో సంభోగ సుఖములను అనుభవించి పాపపుణ్య విచక్షణారహితుడనై ప్రవర్తించేవాడిని. ఆ నా దోషాలకు ప్రతిఫలంగా నరకమును చవిచూసి అనంతరం ఈ భూమిపై నానావిధహీన యోనులలోనూ నానా నీచ జన్మలను ఎత్తి కట్టకడికి బ్రహ్మ రాక్షసునిగా పరిణమించాను. ఓ సదాయుడా, నన్ను మన్నించి మరలా జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచించవయ్యా అని ప్రార్థించాడు. బ్రహ్మరాక్షసులు ఉత్తమ గతి పొందుట. తమ తమ పూర్వ పాపాలకు ఎంతగానో పశ్చాత్తాపడుతున్న ఆ రక్కసులకు అభయమిచ్చి, భయపడకండి, నాతో కలిసి కార్తీక స్నానానికి రండి, మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట బయలుదేరదీశాడు ఆ బ్రాహ్మణుడు. అందరూ కలిసి కావేరీ నదిని చేరారు. అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయంగా ముందు స్నానం చేసి తరువాత రక్కసుల చేత కూడా స్నానం చేయించాడు. అముకానాం బ్రహ్మ రాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతః స్నానమహం కరిష్యే అనే సంకల్పంతో అతడు విధి విధానంగా స్నానం చేసి తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారు విగత దోషులు, దివ్యవేషులు అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు. విదేహరాజా, అజ్ఞానం వలన కానీ మోహ ప్రలోభాల వలన కానీ ఏ కారణం చేతనైనా కానీ కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరీ నదిలో స్నానమాచరించి విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహంగా 10,000 యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది. అందువలన ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరీ స్నానం తప్పకుండా చేయాలి. కావేరిలో సాధ్యం కాకపోతే గోదావరిలోనైనా మరెక్కడైనా సరే ప్రాతస్నానం మాత్రం చేసి తీరాలి. ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతస్నానం చేయరో వాళ్ళు 10 జన్మలు చండాలపు యోనులలో పుట్టి అనంతరం ఊరపందులుగా జన్మిస్తారు అని చెప్పాడు. కాబట్టి ఎటువంటి మీమాంసతోటి నిమిత్తం లేకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతస్నానం ఆచరించాలి. చతుర్థ అధ్యాయం ప్రారంభం. జనకుడు అడుగుతున్నాడు, హే బ్రహ్మర్షి, నువ్వింతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు. అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో, ఏ ఏ దానాలు చేయాలో కూడా తెలియచేయి అని అడిగాడు. అప్పుడు వశిష్ఠుడు ఇలా అన్నాడు, అన్ని పాపాలను మన్ను చేసేది, పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయిన ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పం అనేది హాస్యాస్పదమైన విషయం. ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించినంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలోనే పుట్టలేదు. అందువలన వ్రత ధర్మాలను తత్ఫలాలను చెబుతాను విను. కార్తీక మాసపు సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయటం వలన అనంతమైన ఫలం వస్తుంది. శివాలయ గోపుర ద్వారా శిఖరాలయందు శివలింగ సన్నిధిని దీపారాధన చేయటం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి. శివాలయంలో ఆవునీతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఇప్పా నారింజ నూనెలతో కానీ దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలవుతారు. ఆఖరికి ఆముదపు దీపాన్ని సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవంతులవుతారు. కనీసం కాంక్షతో కానీ నలుగురి నడుమ బడాయి కోసం కానీ దీపాన్నిచ్చేవాళ్ళు కూడా శివప్రియులవుతారు. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెబుతాను విను. కార్తీక దీపారాధన మహిమ. పూర్వం పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజు ఒకడు కుబేరుని మించిన సంపద కూర్చుకుని ఉన్నా కుమారులు లేని కారణంగా కృంగిపోయిన వాడై తపస్సుకు కూర్చున్నాడు. మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడనే ముని అతని తపస్సుకు కారణమడిగి తెలుసుకుని, ఓ రాజా, ఈ మాత్రపు కోరికకు తపస్సుతో పనిలేదు, కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతమాచరించి బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతోషపెట్టు, అలా చేస్తే నీకు తప్పక పుత్ర సంతానం కలుగుతుందని చెప్పాడు. ఋషివాక్యం శిరోధార్యంగా తలచి ఆ పాంచాలుడు తన పట్టణం చేరి కార్తీక వ్రతం ఆచరించి శివప్రీతికై బ్రాహ్మణులకు దీపదానములను చేశాడు. తత్ఫలముగా మహారాణి నెలతప్పి యుక్తకాలంలో పురుష శిశువును ప్రసవించింది. రాజదంపతులు ఆ శిశువుకి శత్రుజిత్తు అని పేరు పెట్టారు. ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడై పెరిగి యువకుడై వీరుడై వేశ్యాంగనా లోలుడై అప్పటికీ తృప్తి చెందక పరస్త్రీ రక్తుడై
యుక్తాయుక్త విచక్షణా నాస్తికుడై శాస్త్ర ధిక్కారియై వర్ణశంకర కారకుడై హితవు చెప్పవచ్చిన వారిని చంపుతానని బెదిరించుచు స్వేచ్ఛాచార్యే ప్రవర్తింపసాగాడు. అటువంటి సందర్భంలో సౌందర్య రాశి చక్కని కన్నులు కలది, చిలుకవలే చక్కని పలుకులు పలికేది అయిన ఒక బ్రాహ్మణ పత్ని తారసిల్లింది. శత్రుచిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు. అనుపమాన సౌందర్య తేజోవిరాజితుడైన ఆ యువరాజు పట్ల ఆమె కూడా మోజుపడినది. తత్కారణంగా ఆమె రోజు రాత్రి తన భర్త నిద్రపోగానే సంకేత స్థలంలో రాజకుమారుణ్ణి కలుస్తూ ఉండేది. ఈ విషయం ఆమె భర్తకు తెలిసిపోయింది. అది మొదలు అతను ఒక కత్తిని ధరించి ఆ జంటను ప్రత్యక్షంగా చూసి వారిని చంపాలని తిరుగుతూ ఉండేవాడు. ఆమెకు కానీ ఆ శత్రుజిత్తుకు కానీ ఈ సంగతి తెలియదు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనొక కార్తీక పౌర్ణమి సోమవారం నాడు రాత్రి ఆ కాముకులు తమ రతిక్రీడలకే ఒకనొక శిథిల శివాలయాన్ని సంకేత స్థానంగా ఎంచుకున్నారు. అపరరాత్రి వేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది. ఆమె తన చీర చెంగు చింపి వత్తిని చేసింది. రాజకుమారుడు ఎక్కడించో ఆముదం తెచ్చాడు. ఇద్దరూ కలిసి అక్కడ ఖాళీ ప్రమిదలో ఆ రెండింటినీ జోడించి దీపం పెట్టారు. ఆ దీపపు వెలుగులో వారు కాలక్షేపం చేస్తుండగా ఆమె భర్త దానిని తెలుసుకుని కత్తి పట్టుకుని వచ్చాడు. ముందుగా శత్రుజిత్తుని, అనంతరం తన భార్యను తెగనరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విధంగా వాళ్ళు ముగ్గురూ ఆ రాత్రి అక్కడికక్కడే విగతజీవులు కాగానే పాశహస్తులైన యమదూతలు, పవిత్రాత్మలైన శివదూతలు ఒకేసారి అక్కడకు చేరారు. శివదూతలు రాకుమారుడిని, ఆమెను తన విమానంలో కైలాసానికి తీసుకుపోయారు. యమదూతలు అమాయకపు బ్రాహ్మణ్ణి తమతో నరకము వైపు లాక్కుని పోయారు. అందుకు ఆ బ్రాహ్మణుడు, ఓ శివదూతలారా, కాని పని చేసిన వారికి కైలాసభోగం, నా వంటి సదాచారుడికి నరకయోగమా అని ప్రశ్నించగా అందుకు ఆ శివదూతలు, వీరంత పాపాత్ములైనా ఈరోజు కార్తీక పౌర్ణమి సోమవారం కాబట్టి శివాలయంలో అందున శిథిలాలయంలో శివలింగానికి ఎదురుగా దీపారాధన చేశారు. కనుక వారి పాపాలు నేరాలు నశించి పుణ్యాత్ములయ్యారు. ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసంలో అందున పౌర్ణమి నాడు, పైగా సోమవారం నాడు దేవాలయంలో దీపారాధన చేయటం వలన అత్యధిక పుణ్యాత్ములైన వీళ్ళని పాపకర్ములుగా భావించి చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివి, పాపాత్ముడివి అయ్యావు. అందుకే నీకు నరకం, వీరికి కైలాసం అని చెప్పారు. బ్రాహ్మణునికి శివదూతలకి జరిగిన ఈ సంభాషణను విన్న శత్రుజిత్తు తాను కలుగ చేసుకుని, అయ్యలారా, దోషుల మేమయ్యుండగా మాకు కైవల్యం ఇచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్ముల్ని చేసిన ఆ అమాయకుడిని నరకానికి పంపడం భావ్యం కాదు. కార్తీక మాసం దొడ్డదైతే, అందున పౌర్ణమి గొప్పదైతే, సోమవారం మరీ ఘనమైనదైతే, దీపారాధన మరీ పుణ్యకరమైనదైతే మాతో పాటే కలిసి మరణించిన ఆ బ్రాహ్మణునికి కూడా కైలాసం ఇయ్యక తప్పదని వాదించడం జరిగింది. తత్ఫలముగా శత్రుజిత్తు తాను, తన ప్రియురాలు ఆచరించిన వత్తి తైలముల పుణ్యము తాముంచుకుని ఆ దీపము వెలిగించిన పుణ్యమును బ్రాహ్మణునకు ధారపోయగా శివదూతల విప్రుణ్ణి కూడా యమదూతల నుండి విడిపించి తమతో కైలాసానికి తీసుకుని వెళ్లారు. కాబట్టి ఓ మిథిలా నగరాధీశ్వర, కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి. నెల పొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందులో శివాలయంలో చేసిన దీపారాధన నిరంతరం మోక్షప్రదాయినిగా గుర్తించు. నా మాట విని కార్తీక మాసం నెలంతా కూడా నువ్వు శివాలయంలో దీపారాధన చెయ్యి అని చెప్పాడు. ఇంతటితో కార్తీక పురాణం రెండవ రోజు పారాయణ చతుర్థ అధ్యాయం పూర్తయ్యాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక పురాణం మూడవ రోజు పారాయణ లింకును డిస్క్రిప్షన్లో ఇవ్వగలను. అదేవిధంగా వీడియో చివరిలో కూడా షేర్ చేస్తాను, తప్పక చూడగలరు.